అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఈ రోజు మనం చేతి క్రికెట్ ఆడుదాము. ఇప్పుడు నేను ఈ ఆటను ఎలా ఆడాలో మరియు దాని నియమాలు చెప్తాను. మొదట మీ జట్టు యొక్క పేరు ఏమిటో చెప్పండి. మరి మీ జట్టు పేరు? పదండి, నేను మీకు ఆట యొక్క నియమాలు చెప్తాను. మొదటి నియమం, మొదట మనం టాస్ వేయాలి. ఎవరైతే టాస్ గెలుస్తారో వారికి ఆట ఆడే అవకాశం లభిస్తుంది. రెండవ నియమం, అర్థం చేసుకోండి, ఈ జట్టు ఈ విధంగా చేస్తే మీరు కూడా ఇదే విధంగా చేస్తే బ్యాటింగ్ చేసేవారు అవుట్ అవుతారు. మూడవ నియమం, ఇతను 2000 చూపించినప్పుడు నువ్వు 3000 చూపిస్తే మొత్తం కలిపి మీవి 5 పరుగులు అని అర్థం. నాలుగవ నియమం, బొటన వేలును ఇలా చూపించినట్లయితే 6 పరుగులు అని అర్థం. అందరికీ అర్థమైనదా? పదండి, మనం టాస్ వేద్దాం. నీదేమిటి? బొరుసు. మరి నీది? బొమ్మ. నువ్వు బౌలింగ్ తీసుకుంటావా లేదా బ్యాటింగ్? బౌలింగ్. ఈమె బౌలింగ్ చేస్తుంది మరియు ఈమె బ్యాటింగ్ చేస్తుంది. పదండి, ఆటను ప్రారంభిద్దాం. ఆడుదామా? 1, 2, 3. మొదటి బాల్ ఎన్ని పరుగులు? మొదటి బాల్కు 11 పరుగులు. తరువాతి బాల్ 1, 2, 3. ఎన్ని పరుగులు? 2 బాల్స్లో 22 పరుగులు. తరువాతి బాల్ 1, 2, 3. ఎన్ని పరుగులు అయ్యాయి? 3 బాల్స్లలో 28 పరుగులు. తరువాతి బాల్ 1, 2, 3. ఎన్ని పరుగులు అయ్యాయి? 4 బాల్స్లో 36 పరుగులు. తరువాతి బాల్ 1, 2, 3. ఎన్ని పరుగులు అయ్యాయి? 5 బాల్స్లో 47 పరుగులు. తరువాతి బాల్ 1, 2, 3. ఎన్ని పరుగులు అయ్యాయి? 6 బాల్స్లో ఎన్ని పరుగులు? 6 బాల్స్లో 53 పరుగులు. ముంబై ఇండియన్స్వి 53 పరుగులు అయ్యాయి. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తుంది. ఆటను ప్రారంభిద్దాము. 1, 2, 3. ఎన్ని పరుగులు? మొదటి బాల్కు 8 పరుగులు. తరువాతి బాల్ 1, 2, 3. 2 బాల్స్లో 18 పరుగులు. తరువాతి బాల్ 1, 2, 3. ఎన్ని పరుగులు? 3 బాల్స్లో 27 పరుగులు. తరువాతి బాల్ 1, 2, 3. 4 బాల్స్లలో 34 పరుగులు. తరువాతి బాల్ 1, 2, 3. అవుట్. 5వ బాల్కి ఎన్ని పరుగులు? 5 బాల్స్లో 34 మీవి. మావి 6 బాల్స్లో 53 పరుగులు. ముంబై ఇండియన్స్ 53 పరుగులు చేశారు. అందువల్ల ఈ ఆటలో ముంబై ఇండియన్స్ విజయం సాధించారు. ఈ విధంగా మీరు వేరు వేరు ఆటగాళ్లతో ఈ ఆటను ఆడండి.